హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మిగిలిపోయిన దోశ పిండితో, అంటే బాగా పులిసిపోయి దోశ కూడా వేసుకోలేము అన్న దోశ పిండితోటి బోండాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ బోండాల్లోకి మంచి కాంబినేషన్ కారం కూడా చేసి చూపిస్తాను. ఇలా నేను చెప్పినట్లు ఒక్కసారి బోండాలు ట్రై చేసి కారంలో తినిచూడండి. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. మీకు ఇంట్లో ఎప్పుడైనా దోశ పిండి బాగా ఎక్కువగా పులిసిపోయి దోశ పిండితో ఇంకేం చేయలేము అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దామా. ఫస్ట్ నేను ఇక్కడ బాగా పులిసిపోయిన దోశపిండిని 1.5 కప్ తీసుకున్నాను. ఈ దోశపిండి పల్చగా ఉంది కదా, ఇలానే వేస్తే మనకు బోండాలు రావు, ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది కాబట్టి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకుంటున్నాను. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ దోశపిండి మనకి బోండాలు వేసుకోవాలి అంటే కాస్త గట్టిగా ఉండాలి, అందుకని బియ్యం పిండి మైదా పిండి యాడ్ చేశాను. ఒకవేళ మీకు మైదా పిండి వద్దు అనుకుంటే మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఉప్మా రవ్వ అయినా, అంటే బాంబే రవ్వ అంటుంటాం కదా, ఆ బాంబే రవ్వనైనా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. చూడండి ఈ విధంగా గట్టిగా వస్తుంది కలుపుకుంటే. ఇలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు బియ్యం పిండి మైదా పిండి సరిపోలేదంటే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని 1-2 గంటల ముందు వాటర్లో వేసి నానబెట్టండి. చూడండి బాగా నానున్నాయి కదా, ఇలా నానిన పచ్చిశనగపప్పుని వేసుకోండి. బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిశనగపప్పు వేసుకుంటే. చాలామంది వేసుకోరు కదా, ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి బాగా కలపండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకున్నారంటే బోండాలు అనేవి మీకు ఫ్లఫీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. నేను చూపించిన విధంగా బాగా కలుపుకోండి. నేను ఇక్కడ అస్సలు వాటర్ యాడ్ చేయలేదండి. ఉల్లిపాయలు అన్నీ వేసేసిన తర్వాత ఆటోమేటిక్గా పిండి అనేది మీకు కాస్త లూజ్ అవుతుంది, అందుకని వాటర్ ఏమాత్రం యాడ్ చేసుకోవద్దు. చూడండి ఈ విధంగా బోండాలు వేసుకునే విధంగా ఉండాలి పిండి అనేది మీకు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి 1-10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మనం వేసిన పిండిలు అనేవి కాస్త నానుతాయి. దీంట్లోకి మంచి కాంబినేషన్ ఎర్రకారం. ఈ ఎర్రకారం తయారు చేసుకోవడానికి వేడి నీళ్ళల్లో 15 నిమిషాల ముందు నేను 15 ఎండుమిరపకాయలని నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ ఎండుమిర్చిని తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 10 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇట్లా అన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ ఎర్రకారం మరీ గట్టిగా ఉంటే టేస్ట్ అంత బాగుండదండి, కాస్త పలచగానే ఉండాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఎర్రకారాన్ని ఏదైనా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. దీనికి పోపు ఏమి అవసరం లేదండి, మీకు కావాలి అంటే పోపు వేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత ఈ బౌల్కి మూత తీసి చూస్తే పిండి అనేది మీకు ఇంకాస్త గట్టిపడి ఉంటుంది. మీకు అవసరం అనిపిస్తే 1 చిటికెడు వంట సోడా వేసుకోండి, అంటే బోండాలు గట్టిగా వస్తున్నాయి అనిపిస్తే 1 చిటికెడు వంట సోడా వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆయిల్ ఇలా బాగా కాగిన తర్వాత ఈ విధంగా బోండాల్లాగా వేసుకోండి. మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడినన్ని బోండాలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బోండాలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకోండి. మరీ లావుగా వచ్చేటట్లు వేసుకోమాకండి బోండాలని, లోపల సరిగా ఉడకవు. నేను ఇక్కడ చూపించాను కదా, ఆ సైజులో వేసుకుంటే సరిపోతుంది. అన్ని బోండాలు ఇదే విధంగా వేసుకోండి. ఇలా చేసుకున్న ఈ బోండాలని ఈ ఎర్రకారంలో నంచుకొని తినండి, సూపర్గా ఉంటాయి. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అక్కడక్కడ ఈ శనగపప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.